దయ్యాల హాస్పిటల్ పార్ట్ 4. నైనితాల్ యొక్క లోతైన లోయలు, దట్టమైన అడవి మధ్య ఒక చిన్న అందమైన గ్రామం ఉండేది, నమన్పూర్. నమన్పూర్లో ఉన్న వ్యక్తులు చాలా అమాయకులు మరియు నిజాయితీ పరులు. రెండేళ్ల ముందు నమన్పూర్లో చిన్నపిల్లల హాస్పిటల్ ఒక్కటి కట్టారు. చిన్నపిల్లల్ని తీసుకుని ఊర్లో వాళ్లు పిల్లల్ని చికిత్స కోసం తీసుకొచ్చేవారు. కాని ఉన్నట్టుండే జనాల మనసులో హాస్పిటల్ అంటే ఒక భయం ఏర్పడింది. ఎందుకంటే రోజు హాస్పిటల్లో నిరంతరంగా చిన్న చిన్న పిల్లలు ఏడుస్తున్నట్టు చాలా భయంకరంగా శబ్దం వినిపించింది. మమ్మీ మమ్మీ రామమ్మీ, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళవా? మమ్మీ మమ్మీ రామమ్మీ, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. మమ్మీ రామమ్మీ. వ్యక్తి హాస్పిటల్ కిటికీలో నించున్న చిన్నపిల్లల ఆత్మాలని తను చూశాడు. దీనివల్ల భయపడ్డ ఆ ఊర్లో వాళ్ళు హాస్పిటల్కి వెళ్లి డాక్టర్ దగ్గర వాళ్ళు ఇలా అడిగారు. చూడండి, అదంతా మీ భ్రమ, అలాంటిదేమీ లేదు. అవును సార్, ఇది గ్రామస్తుల ఊహ. లిల్లీ అదే హాస్పిటల్లో నర్స్ గా పనిచేస్తూ ఉంటుంది. కానీ సార్, మీ ఆసుపత్రి నుంచి చాలా మంది పిల్లలు మాయమైపోయారు. వాళ్ళ సంగతి చూడండి, మా పని పిల్లలకి వైద్యం చేయడం, పిల్లల్ని జాగ్రత్త చేసుకోవడం మీ బాధ్యత. ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్లి కింద పడిపోయి ఉంటారు, అందులో మా తప్పేంటి? ఒకరోజు షీలా అనే ఒక ఆమె తన కొడుకైన చోటుని హాస్పిటల్ తీసుకొస్తుంది. డాక్టర్ గారు, చోటుకి నిన్నట్టించి పొట్టనొప్పి. డోంట్ వరీ, నేను మందులు రాసిస్తాను, బయట నుంచి తెచ్చుకోండి. సరే అండి, చోటు రానన్నా వెళ్లి మందులు తీసుకొద్దాం. లేదు మమ్మీ, నేను రాను, నాకు కడుపు నొప్పి ఎక్కువ అవుతుంది. సరే, నర్స్ గారు చోటుని కొస్త చూసుకోండి. ఆ ఖచ్చితంగా మీరు వెళ్ళండి. షీలా మందులు తేవడానికి వెళ్ళిపోయింది. లిల్లీ కూడా తనకేదో పని ఉందని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. మరియు చోటు అక్కడే డాక్టర్ క్యాబిన్ లో కూర్చున్నాడు. తను కూర్చున్నప్పుడు సడన్ గా అక్కడికి ఒక రిమోట్ కార్ వస్తుంది. చోటు డాక్టర్ వైపు చూశారు. డాక్టర్ ఏదో ఫైల్లో బిజీగా ఉన్నారు. చోటు కిందకి దిగి కార్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. కార్ ముందుకు వెళ్ళింది. చోటు కూడా కార్ని తీసుకోవడానికి కార్ వెనకే పరిగెత్తూ ఉన్నాడు. ఆ కార్ అక్కడే ఉన్న ఒక రూమ్ లోకి వెళ్ళింది. చోటు కూడా దాని వెనకాలే రూమ్ లోకి వెళ్ళాడు. అదే రూమ్ లో లిల్లీ దాక్కుని కూర్చునుంది. చోటు ఆ రూమ్ లోకి వచ్చాడో లేదో, లిల్లీ ఆ రూమ్ లో నుంచి బయటికి వెళ్లి తను బయట నుంచి రూమ్ ని లాక్ చేసింది. డాక్టర్ గారు నవ్వుతూ లిల్లీ వైపు చూశారు. పంజరంలో చిలక బాగా చిక్కుకుంది. ఇక్కడ లోపల పాపం చోటు కార్ వెనకాల పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఇంకో రూమ్ లోకి వెళ్ళాడు. అక్కడ చాలా చీకటిగా ఉంది. తను ఆ రూమ్ లోకి వెళ్ళగానే ఆ రూమ్ తలుపులు మూసుకుపోయాయి. చోటు చూస్తున్నాడు, ఆ రూమ్ చాలా చీకటిగా ఉంది మరియు చాలా చిన్న పిల్లల ఆత్మలున్నాయి. అవి చోటును చూసి ఏడుస్తున్నాయి. అందులో ఒక పిల్లవాడు చాలా భయంకరంగా చాలా కోపంగా చోటు వైపు చూస్తున్నాడు. వాడి చేతుల్లోనే కార్ రిమోట్ ఉంది. తన చేతుల్లో ఉన్న రిమోట్ ని ఉపయోగించి కార్ ని ముందుకు వెనకాలకి నడుపుతూ చోటుని భయపడుతున్నాడు. మా లోకంలోకి వచ్చిన నీకు స్వాగతం. పదండి, మనమంతా బయటికెళ్ళి ఆడుకుందాము, ఈ కార్ ని కూడా తీసుకెళ్దాము. చోటు యొక్క నమ్మకాన్ని చూసి పిల్లల ఆత్మలు పరిశాన్ అయ్యాయి. మనమంతా ఎప్పటికీ ఈ గది నుంచి బయటికి వెళ్ళలేము. కొద్దిసేపు తర్వాత నువ్వు కూడా మా లోకంలోకి వచ్చేస్తావులే. డాక్టర్ ఇంకా నర్స్ కలిసి నీకు ఆపరేషన్ చేస్తారులే. ఇంకా నీ బాడీలో పార్ట్స్ అన్ని తీసేసి నిన్ను ఇక్కడే సమాధి చేస్తారు. ఇంకోవైపు షీలా మందులు తీసుకొని వస్తుంది. అక్కడ చూస్తే క్యాబిన్ లో తన కొడుకు లేడు. నర్స్ మేడం, నా కొడుకు ఇక్కడున్నాడు. ఏం మాట్లాడుతున్నారండి, ఇప్పుడే 5 నిమిషాలకు ముందు వచ్చి తీసుకెళ్లారు కదా. ఏమంటున్నారు మీరు? నేను ఇక్కడే కదా నా చోటును మీతో పాటు వదిలేసి మందులు తేవడానికి వెళ్ళాను. చూడండి, నా దగ్గర తమాషా చేయకండి, మాకు వేరే పనులున్నాయి. తర్వాత తను ఏడవడం ప్రారంభించింది మరియు గట్టిగా అరుస్తుంది. చోటు చోటు, ఎక్కడున్నావు నువ్వు? చోటు, అరే చోటు, ఎక్కడున్నావు నువ్వు? ఇక్కడ చిన్నపిల్లల ఆత్మల మధ్య చిక్కుకున్న చోటుకి వాళ్ళ అమ్మ అరుపులు వినిపిస్తుంది మరియు తను అరుస్తాడు. నేను ఇక్కడున్నాను, నేను లోపలున్నాను,
మీ మాటలు మీ అమ్మ వరకు వినిపించవు. కానీ పోలీస్ వరకైనా వినిపిస్తుంది కదా. అంటే డోంట్ వరీ, మా అమ్మే మామూలు అమ్మ కాదు, ఆమె ఐపీఎస్ శీలావతి, నైనీతాల్ పోలీస్. అలా అనే చోటు అక్కడే ఉన్న కిటికీని ఓపెన్ చేశాడు. పోలీస్ ఫోర్స్ కు సంకేతాలు ఇచ్చాడు. చోటు యొక్క సంకేతాలు రాగానే అక్కడే దాక్కున్న పోలీస్ ఫోర్స్ కిటికీ నుంచి లోపలికొచ్చారు. పోలీసులు చూసి చిన్నపిల్లల ఆత్మ భయపడ్డాయి. పిల్లలు భయపడకండి, ఈ హాస్పిటల్లో చిన్న చిన్న పిల్లల్ని చంపేసి వాళ్ళ ఆర్గాన్స్ ని బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని తెలిసింది. అందుకే చోటు ఇంకా శీలావతి ఐపీఎస్ మేడంతో కలిసి డాక్టర్ ఇంకా నర్స్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి మేము ఈ ఆపరేషన్ అరేంజ్ చేశాం. పదండి మాతో పాటు. లేదు సార్, మేము చనిపోయాము. మా అందరి శరీరాలు ఈ గదిలోనే ఉన్నాయి, అందుకని మా అందరి ఆత్మలు ఈ గదిలోనే బందీగా ఉన్నాయి. అవి ఇప్పుడు బయటికి రానే లేవు. మాకోసం ఓ పని చెయ్యండి, ఆ డాక్టర్ ఇంకా నర్స్ ని పట్టుకున్న తర్వాత ఈ ఆసుపత్రిని తగలబెట్టేయండి. అప్పుడైతేనే మా అందరి ఆత్మలకి ముక్తి లభిస్తుంది. మీరు దిగులు పడకండి, మేము అలాగే చేస్తాము. చోటు, నువ్వు చాలా ధైర్యవంతుడివి. ఈరోజు నీ వల్లే మాకు ముక్తి లభించబోతోంది. థ్యాంక్ యూ చోటు. చిన్నపిల్లల ఆత్మలన్నీ చేతులు జోడించి చోటు ముందు నించున్నాయి. అది చూసి చోటు ఎమోషనల్ అయ్యాడు. పద చోటు, ఇప్పుడు మనం దేనికోసమైతే ఈ నాటకం అంతా చేసామో ఆ పని చేయాలి. ఆ ఆత్మలు తల తిప్పాయి. తిప్పగానే అక్కడున్న డోర్స్ అన్ని ఓపెన్ అయ్యాయి. తర్వాత పోలీస్ మరియు చోటు ఇంకొక డోర్ దగ్గరకు వచ్చారు. ఆ మూసి ఉన్న డోర్స్ ని తీశారు. అప్పుడు వాళ్ళంతా డాక్టర్ క్యాబిన్ లోకి వెళ్లారు. పోలీస్ ఫోర్స్ ని అక్కడ చూడగానే డాక్టర్ మరియు నర్స్ భయపడ్డారు. అరెస్ట్ చేయండి వీళ్ళిద్దరిని. పోలీస్ ఫోర్స్ డాక్టర్ మరియు నర్స్ ఇద్దరిని అరెస్ట్ చేశారు. అమ్మా, వీళ్ల పని అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక హాస్పిటల్ ని తగలబెట్టి పిల్లలకి ముక్తి కలిగించాలి. తర్వాత ఏంటి, పోలీస్ ఫోర్స్ డాక్టర్ మరియు నర్స్ ని తీసుకుని వెళ్లిపోయారు. శీలావతి మరియు చోటు హాస్పిటల్ కి అగ్గిపెట్టారు. చూస్తున్నట్టుగానే హాస్పిటల్ కాలిపోయింది మరియు హాస్పిటల్లో ఉన్న చిన్న పిల్లల ఆత్మ ఆకాశంలో గాలిలో కలిసిపోయాయి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్, నీ సహాయంతోనే మనం ఈ మిషన్ కంప్లీట్ చేయగలిగాము. అలా అని చెప్పి చోటుని శీల హగ్ చేసుకుంటుంది. మరియు వాళ్ళిద్దరు కళ్ళు ముందే దయ్యాల హాస్పిటల్ మండి భస్మమైపోయింది. దయ్యం హాస్పిటల్ మూడవ భాగం, అహ్మదాబాద్ కి సంబంధించిన స్టోరీ. అహ్మదాబాద్ లో చాలా పెద్ద ప్రసిద్ధిగాంచిన హాస్పిటల్ ఉండేది. రోజు చాలా మంది రోగులు అక్కడ ట్రీట్మెంట్ కోసం వచ్చేవారు. అక్కడ పేషెంట్స్ ని అడ్మిట్ చేసుకుని వారిని జాగ్రత్తగా చూసుకునేవారు. హాస్పిటల్లో ఒక విచిత్రమైన పేషెంట్ కూడా ఎవరి హాస్పిటల్లో లేని విధంగా ఉండేవాడు. ఆ హాస్పిటల్లో 30 సంవత్సరాల నుండి కోమాలో ఉన్న పేషెంట్ డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నాడు. అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయనను ఎవరు అడ్మిట్ చేసి వెళ్లారు అనే వివరాలేవి హాస్పిటల్ దగ్గర లేవు. ఇది చాలా విచిత్రమైన విషయం. అప్పటి నుండి ఆ పేషెంట్ మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ చేయడం కోసం హాస్పిటల్లోనే జాగ్రత్తగా ఉంచబడ్డాడు. అతని ట్రీట్మెంట్ ఖర్చంతా హాస్పిటల్ భరిస్తూ వస్తుంది. కానీ 30 సంవత్సరాల్లో ఈ పేషెంట్ ఒక్కసారి కూడా కళ్ళు తెరవలేదు. కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్లో రిపేర్ పనులు జరుగుతున్నాయి. అందువలన ఎక్కువగా పేషెంట్స్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటుంది. అలా రాత్రిపూట ఆ హాస్పిటల్లో చాలా నిశ్శబ్దంగా ఉంది. నిశ్శబ్దమైన నల్లని రాత్రి వేళ హాస్పిటల్ ఇంకా నిశ్శబ్దంగా ఉంది. జూలీ అనే నర్స్ రాత్రి 2 గంటలకి రౌండ్స్కి అని బయలుదేరుతుంది. అకస్మాత్తుగా వెళ్తూ వెళ్తూ ఒక చీకటిగా ఉన్న వార్డులోకి వెళ్ళింది. ఆమె చూపు ఒక బెడ్పై పడింది. వెంటనే గట్టిగా అరిచింది. ఆమె అరుపులు విని మిగతా నర్సులు, డాక్టర్లు, సెక్యూరిటీ గార్డ్స్ అందరూ వచ్చారు. జూలీ పెద్ద పెద్దగా అరుస్తూ అక్కడ ఇక్కడ పరిగెడుతూ ఉంది హాస్పిటల్లో. మిగతా నర్సులు, డాక్టర్లు, సెక్యూరిటీ గార్డ్ అందరూ అక్కడికి వచ్చారు. ఏమైంది జూలీ, ఎందుకు అలా అరుస్తున్నావు? డాక్టర్, అక్కడ అసలు ఏం జరిగింది చెప్పు. డాక్టర్, ఆ పేషెంట్ 30 సంవత్సరాల నుంచి కోమాలో ఉన్నాడు. బెడ్ నెంబర్ 13, ఆయనకి ఏమైంది? అతను బెడ్ మీద లేడు, బెడ్ మీద లేడు. వాట్, ఏం మాట్లాడుతున్నావు జూలీ, నువ్వు బానే ఉన్నావు కదా? నేను నిజమే చెప్తున్నాను డాక్టర్, నేను రౌండ్కి వెళ్ళేసరికి అతను బెడ్ మీద లేడు. పదా, అందరం వెళ్ళి చూద్దాం. లేదు, నాకు భయం వేస్తుంది, మీరు వెళ్ళండి. ఓ, అయితే నువ్వు ఇక్కడే ఉండు,
మేము వెళ్ళి చూసొస్తాము. ఇలా చెప్పి డాక్టర్ ఇంకా నర్స్ వార్డులో బెడ్ నంబర్ 13 దగ్గరికి వెళ్లారు. 30 సంవత్సరాల నుండి కోమాలో ఉన్న పేషెంట్ అలాగే బెడ్ పై పడి ఉన్నాడు. ఈ జూలీ అసలు నైట్ డ్యూటీస్ చేసి చేసి ఇలా తయారైనట్లుంది. పదండి, ఆమెను ఇంటికి పంపించేద్దాం. అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళగానే కోమాలో బెడ్ పై ఉన్న పేషెంట్ తన కళ్ళు తెరుస్తాడు. అతని కళ్ళు చాలా భయంకరంగా ఉన్నాయి. తర్వాత అందరూ జూలీ దగ్గరికి వచ్చి ఆమెను ఓదారుస్తున్నారు. ఏంటి జూలీ, నువ్వు అందరినీ ఇలా భయపెట్టేశావు? బెడ్ నెంబర్ 13 పేషెంట్ దానిమీదే ఉన్నాడు కదా, వెళ్ళి నువ్వు ఒకసారి చూడు. లేదు డాక్టర్, నేను అక్కడికి రాను, నేను ఇంటికి వెళ్ళిపోతాను. నేను కూడా అదే చెప్దామనుకున్నా, నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. అప్పుడే పనివాళ్ళు సాయంత్రానికి పని కంప్లీట్ చేసి వెళ్ళిపోతారు కదా, ఎవరైనా నైట్ డ్యూటీ చేస్తున్నారా? సార్, పనివాళ్ళంతా సాయంకాలమే హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయారు. నేను చెప్తూనే ఉన్నాను కదా ఇక్కడేదో జరుగుతుందని. మనందరం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి, పదండి వెళ్దాం. జూలీ, యూ డోంట్ వర్రీ, ఎవరైనా కూలి వాళ్ళు పని మిగిలిపోయి ఉండి ఉంటారు, పదా మనం వెళ్ళి చూద్దాం. ఇలా అని డాక్టర్తో పాటు అందరూ వార్డు వరకు వెళ్ళసాగారు. వార్డులోకి అడుగు పెట్టగానే వార్డులోని దృశ్యం చూసి వాళ్ళకి దిమ్మ తిరిగిపోయింది. కోమా పేషెంట్ ఒక భయంకరమైన రూపంలో బెడ్ని తన రెండు చేతులతో పట్టుకుని గట్టి గట్టిగా ఊపుతున్నాడు. ఇంకా ఘోరంగా గట్టి గట్టిగా నవ్వుతున్నాడు. అతని నవ్వు ఒక మిషన్ లాగా అనిపించింది. ఈ దృశ్యం చూసి అక్కడున్న అందరూ భయపడ్డారు. కానీ డాక్టర్ కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నాడు. మనం ఇతను ఇంకా హాస్పిటల్లో పెట్టుకుని చాలా తప్పు చేశాం. ఇతను కోమాలోకి వెళ్ళి ఎప్పుడు చనిపోయి దియ్యంలో మారినట్లున్నాడు. ఇతను మనల్ని అస్సలు వదిలిపెట్టాడు. ఇక్కడి నుంచి పరిగెత్తాడే, పరిగెత్తాడే. అవును సార్, జూలీ చెప్పేది నిజమే. షట్ అప్! అరే, చరిత్రలోని ఎప్పుడూ లేని విధంగా మొదటిసారి ఇలా జరుగుతుందా? ఒక కోమాలో ఉన్న పేషెంట్ ఇంత ఎనర్జెటిక్గా లేచి నిలబడతాడా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అంతకుముందు ఎప్పుడు కూడా ఇలా జరిగింది లేదు. మెడికల్ హిస్టరీలోనే లేదు ఇలాంటిది. ఇలా చెప్పి డాక్టర్ అతని దగ్గరికి వెళ్ళసాగాడు. సార్, ఆగండి సార్, ఆగండి. కామ్ డౌన్ డియర్, కామ్ డౌన్. మీరు నన్ను చూడగలుగుతున్నారా? నాతో నీ మాట్లాడగలరా? బెడ్ నెంబర్ 13, నేను మీ డాక్టర్ని, మీరు నాతో మాట్లాడండి. ఇలా అంటూ డాక్టర్ అతని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే అకస్మాత్తుగా ఆ పేషెంట్ తన కళ్ళని డాక్టర్ వైపు పెద్దగా చేసి చూశాడు. తర్వాత డాక్టర్ మీద పడి గట్టిగా కొట్టి పిచ్చి పట్టిన చిరుతులా కొట్టి అతన్ని చంపేశాడు. పరిగెత్తండి, పరిగెత్తండి ఇక్కడి నుంచి, పరిగెత్తండి. డాక్టర్ అలా అయిన తర్వాత హాస్పిటల్లోని అందరూ పరిగెడుతూనే ఉన్నారు. అందరూ తమ తమ ప్రాణాలు అరచేతిలో ఉంచుకొని పరిగెడుతున్నారు. బయటకు వెళ్ళడానికి చాలా ప్రయత్నించారు. కానీ విచిత్రంగా హాస్పిటల్ డోర్స్ ఇంకా కిటికీలు అన్నీ లాక్ చేసి ఉన్నాయి. అక్కడ మొబైల్, టెలిఫోన్ ఏవీ పనిచేయడలేదు. ఇంకా ఆ విచిత్రమైన పేషెంట్ క్రూరమైన మృగంలా హాస్పిటల్లో అటూ ఇటూ తిరుగుతున్నాడు. మిగతా వారంతా అక్కడే ఇక్కడ దాక్కుని తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఉదయం అయ్యేసరికి ఆ భూతం హాస్పిటల్లో దాక్కుని ఉన్న ఒక్కొక్కరిని పట్టి బయటకు తీసి చంపేసింది. తర్వాత 6 గంటలకి అది తన వార్డులోకి వెళ్ళి తన బెడ్పై పడుకుని మళ్లీ కోమాలోకి వెళ్ళిపోయింది. ఉదయం ఎనిమిది గంటలకి పోలీసులు వచ్చి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. పోలీసులకి ఒక్క ఆధారం కూడా దొరకలేదు. పోలీసులు కూడా చాలా భయపడ్డారు. అతను అందరినీ చంపేశాడు, కానీ ఆ కోమా పేషెంట్ తప్ప. సార్, శవాలు తప్ప ఏమీ దొరకలేదు. బయట మీడియా వాళ్ళు అరుస్తున్నారు ఎవరు చేశారని. వారికి ఏం చెబుదాము? చూడు, ఎవరో సైకో వచ్చి హత్యలు చేశాడని చెప్పు, మరియు త్వరలోనే పట్టుకుంటామని చెప్పు. ఈ హత్యల తర్వాత పోలీసులు ఆ అజ్ఞాత హంతకుని వెతుకుతూ ఉన్నారు. ఆ హాస్పిటల్ సీల్ చేయబడింది. బెడ్ నెంబర్ 13 పై ఉన్న ఆ కోమా పేషెంట్ కూడా శాశ్వతంగా హాస్పిటల్తో పాటు బంధించబడ్డాడు. అతని అత్యాచారాలు కూడా హాస్పిటల్ యొక్క 4 గోడల మధ్య ఉండిపోయాయి.